హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చూస్తున్నానండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి అంతా సిద్ధం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దామండి అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు కొత్త రైస్ కార్డ్స్కి సంబంధించి ఈకేవైసీ అనేది కంపల్సరీ అయితే చేసుకోవాలండి ఈ ఈకేవైసీ అనేది మనము అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దామండి అండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇళ్ల పట్టాలకు సంబంధించి మ్యాటర్ అనేది రావడం అయితే చూసుకున్నట్లయితే అక్క చెల్లెమ్మలకు ఇరవై వేల కోట్ల ఆస్తి అని చెప్పేసి హెడ్లైన్ అయితే రావడం అయితే జరిగింది ఇళ్ల స్థలాల రూపంలో వారి పేరుతో రిజిస్ట్రేషన్ లకు సిద్ధము అంటే రిజిస్ట్రేషన్ లకు సిద్ధం అయిపోయినాయండి పనులన్నీ సో అరవై రెండు వేల ఎకరాల్లో లేఅవుట్లు డి మార్కింగ్ సరిహద్దుల్లో రాళ్లు అరవై రెండు ఎకరాల్లో లేఅవుట్లు డి మార్కింగ్ సరిహద్దులో రాళ్లు కూడా సిద్ధమైతే చేసేశారు న్యాయస్థానాల నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం సర్కార్ ఎదురుచూపులు న్యాయస్థానం నుంచి తీర్పు అనేది వచ్చిన వెంటనే మనకు ఇళ్ల పట్టాలు పంపిణీ అనేది చేయనున్నారండి అలాగే లబ్దిదారులు బీసీల అగ్రస్థానం అని చెప్పేసి చెప్పడం అయితే అంటే లబ్ధిదారులు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళదే ఎక్కువ వాళ్ళైతే ఎక్కువగా పట్టాలైతే రావడం అయితే జరిగిందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటివరకు రాష్ట్రంలో దేశ చరిత్రలోని ఎక్కడ లేని విధంగా పేద అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల రూపంలో ఇరవై వేల కోట్ల ఆస్తిని పంపిణీ చేసేందుకు మొట్టమొదటిసారిగా వైఎస్సీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో ఏకంగా అరవై రెండు వేల ఎకరాల భూమిని అన్ని విధాలా సిద్ధమైతే చేసింది ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది లబ్ధిదారులకు ఈ ఆస్తిని అయితే ఇళ్ల స్థలాల రూపంలో ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి ఇళ్ల స్థలాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఆరు వందల ఏడు పాయింట్ నలభై ఐదు కోట్ల వ్యయమైతే చేసింది గతంలో అరకొరగా కులం మతం ప్రాంతం పార్టీ రాజకీయతకు అతీతంగా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక అయితే చేశారు నాకు ఓటు వేయని వారు సరే అర్హత ఉంటే వారికి ఇంటి స్థలం మంజూరు చేయాల్సిందే అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన సంకేతాలను అయితే ఇచ్చారు దీంతో అర్హులకు ఎంపిక చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో జాబితా అనేది ప్రదర్శించారు రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం బీసీలదే ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో కూడా వీరికి అగ్రస్థానమైతే దక్కింది సో రాష్ట్ర జనాభాలో ఏందంటే అగ్రస్థానం ఎక్కువ బీసీలు అయితే ఉన్నారండి అలాగే వీళ్ళకే ఇళ్ల స్థలాల్లో కూడా అగ్రస్థానం అనేది దక్కడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే లబ్ధిదారుల సంఖ్య ఇలా అయితే ఉందండి జూమ్ చేస్తాను కొంచెం చూసుకోండి సో బీసీలకు చూసుకున్నట్లయితే పదమూడు లక్షల నలభై రెండు వేల నూట ఐదు ఇళ్ల పట్టాలు అయితే ఉన్నాయండి వీళ్ళ వీళ్ళ మీద ఈ వర్గాలకు సంబంధించి అలాగే ఎస్సీలకు చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఎస్టీలకు చూసుకున్నట్లయితే లక్ష డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై ముప్పై ఆరు మైనార్టీలకు చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఇరవై తొమ్మిది అలాగే కాపులకు చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల ఇరవై నాలుగు అలాగే ఇతరులు చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల యాభై మూడు అయితే ఉన్నాయి అలాగే మొత్తం చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల తొమ్మిది వందల ఎనభై ఐదు అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే మంజూరు అయి ఉన్నాయండి అలాగే కొంతమంది ఈ అప్లై చేసుకొని వారు ఉన్నట్లయితే కనుక మీరు అర్హత ఉంటే మీకు వెంటనే అప్లై అయితే చేసుకోండి మీకు తొంభై రోజుల్లో ఇళ్ళ పట్ట అనేది రావడం అయితే జరుగుతుందండి అలాగే దీనికి సంబంధించిందంటే మనకు ఆ న్యాయస్థానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పట్టాలనేది రెడీగా ఉన్నాయి పట్టాలు పంపిణీ అయితే చేసేస్తామని చెప్పేసి కూడా మనకు ఇక్కడ మీనింగ్ అనేది ఈ విధంగానైతే అయితే ఉందండి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనము న్యాయస్థానాల నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం సర్కారు ఎదురు అంటే ప్రభుత్వం ఎదురు చూస్తుంది ఎదురు చూసిన తర్వాత ఒకవేళ తీర్పు అనేది అనుకూలంగా వస్తే ఓకే ఒకవేళ ఆ అనేది కొలికి రాకపోతే వాటిని పక్కన పెట్టి మనకు ముందు చెప్పారు కదా సీఎం జగన్మోహన్ రెడ్డి కొలి కొలికి రాకపోతే ఆ ఏదైతే కేసులు ఉన్నాయో ఆ పట్టాలు అంటే ఆ భూముల్ని పక్కన పెట్టి కేసులు లేని భూమి మిల్లో పట్టాలనేది పంపిణీ చేసేస్తాము ఇది అన్ని ఒకేసారి పంపిణీ చేయాలంటే కుదరటం లేదు ఏదో ఒక కేసులు అనేది వేసేస్తున్నారని చెప్పేసి కూడా మనకు గతంలో చెప్పడం అయితే జరిగింది మేబీ చూద్దామండి మేబీ ఆ విధంగా ఉన్నా కానీ మనకు మంచిదే ఏదో ఒకటి పంపిణీ అయితే జరుగుతుందండి అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు మ్యాటర్ అనేది ఉందండి ఇక్కడ కూడా మనకు మ్యాటర్ అనేది ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఆ స్థలాలపై లబ్ధిదారులకు పూర్తి హక్కు ఉండేది కాదు ఈ నేపథ్యంలో లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని శాశ్వతంగా ఆ ఇళ్ల స్థలాలపై వారికి హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే తెలుగుదేశం నేతలు ఇళ్ల స్థలాలపై న్యాయస్థానాలకు వెళ్లారు దీంతో పేదలకు ఇవ్వవలసిన ఇళ్ల పట్టాలపై పంపిణీ నిలిచిపోయింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది తీర్పు కోసం ఎదురు చూస్తుంది ఈలోగా లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల స్థలాల లేఅవుట్లు రాళ్లతో సహా డి మార్కింగ్ పూర్తి చేశారు ప్లాట్ల లేఅవుట్లలో మొక్కలు నాటడం ఇళ్ల స్థలాల పట్టాల డాక్యుమెంట్స్ ఫోటోలు ప్లాట్ల నంబర్లు నమోదు పాటు సరిహద్దులు స్పష్టంగా అయితే రాయడం వంటివి అయితే పూర్తి చేశారు సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు అయితే కేసు అనేది నడుస్తుంది కాబట్టి సో ఈ సమయంలోనే ఏంటంటే లేఅవుట్లు వేయడం ఆ లేఅవుట్లలో మొక్కలు నాటడం అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గరగా వాలంటీర్లను పంపించి వాళ్ళ యొక్క ఫోటోలు డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేయడం సో ఈ విధంగా పనులన్నీ పూర్తి చేసుకున్నారండి అలాగే మనకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్పష్టత ఏంటంటే మనకు పారిశ్రామిక వేతన కోసం పది లక్షల ఎకరాలను ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది తప్ప పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు పేదలకు కేటాయించిన అసైన్మెంట్ భూములు కూడా ఇతర అవసరాలకైతే పేరుతో అయితే లాగేసుకుంది ఇదే గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే పేదల కోసం ఏకంగా అరవై రెండు వేల ఎకరాల ఇచ్చేందుకు అయితే చర్యలు అయితే తీసుకుంది ప్రభుత్వ భూమి లేని చోట వంద కోట్ల రూపాయలు వ్యయం చేసి కొనుగోలు అయితే చేసి మనకు ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఫ్రెండ్స్ మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి అన్నీ పూర్తి అయిపోయినాయండి పనులన్నీ పూర్తి అయిపోయి సిద్ధంగా అయితే ఉన్నాయండి పట్టాల పంపిణీ అనేది ఆ కోర్టు కేసు అంటే కోర్టు నుండి తీర్పు కనుక వచ్చినట్లయితే మనకు పట్టాల పంపిణీ అనేది డైరెక్ట్గా అయితే చేసేస్తారండి ఒకవేళ పట్టాల పర్ కోర్టు కేసు ఉన్నది కదా సో ఆ కోర్టు కేసు అనేది మనకు క్లియర్ కాని పక్షంలో ఏంటంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా గతంలో ఏదో క్లియర్ కాకపోతే ఎక్కడైతే కేసులు ఉన్నాయో అవి పక్కన పెట్టి లేని ప్లేసెస్లో అయితే ఇచ్చేస్తామని చెప్పారు మేబీ ఆ విధంగా ఇచ్చినా కానీ మనకు కొంచెం సంతోషమే అండి ఎందుకంటే కేసులు ఉన్న ప్రాంతాలను చూసుకుంటూ 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 కే వీళ్ళకి కూడా ఇవ్వటం లేదు సో ఏదైతే కేసులు లేవో వాళ్ళకు కూడా ఇచ్చేస్తే వాళ్ళకు కూడా ఒక సంతోషంగా అయితే ఉంటుంది సో ఆ కేసులు అనేది ఎప్పుడైతే క్లియర్ అవుతాయో అప్పుడు క్లియర్ అయిన తర్వాత వాళ్ళకు కూడా పంపిణీ అయితే చేసేస్తే ఒక రకంగా అయితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క డెసిషన్ అండి సో ఫ్రెండ్స్ ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి రోజు అప్డేటు అలాగే మనకు చూసుకున్నట్లయితే రేషన్ షాపుల వద్దనే ఈ కేవైసీ అనేది నమోదు చెప్పేసి రావడం అయితే జరిగింది ఈ రోజు రెండు గంటల పాటు అందుబాటులోకి వాలంటీర్లు సో బియ్యం కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరు కేవైసీ వివరాలు నమోదు చేసుకోవాలని గతంలో అధికారులు ప్రకటించడంతో మీ సేవా కేంద్రాల వద్ద లబ్ధిదారులు ఉచిత ఉరుకులు పరుకులు పెట్టేవారు దీనివల్ల వారు పడుతున్న ఇబ్బందులు గమనించిన ప్రభుత్వం ఈ కేవైసీ లబ్ధిదారులు ఇళ్ల వద్దే తీసుకునేలా చర్యలైతే చేప ఈ మేరకు గ్రామ వార్డు వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి కేవైసీ కోసం బయోమెట్రిక్ తీసుకునేవారు కొన్ని కారణాల వల్ల లబ్ధిదారులు ఇళ్ల వద్ద అందుబాటులో లేకపోవడంతో కేవైసీ పూర్తి స్థాయిలో నమోదు చేయలేకపోయారు ఈ నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద కేవైసీ అనేది నమో నమోదు చేసుకునేలా చర్యలు అయితే తీసుకున్నారు ఇందులో భాగంగా బయోమెట్రిక్ తీసుకునేందుకు వాలంటీర్లు ప్రత్యేకంగా రేషన్ షాపుల వద్ద డ్యూటీ వేశారు ఆయా రేషన్ షాపుల పరిధిలో ఉన్న వాలంటీర్లు రోజు రెండు గంటల పాటు అందుబాటులో ఉండేలా అధికారులు ఆదేశించారు ఈ మేరకు వాలంటీర్లు కొన్ని రోజులుగా రేషన్ షాపుల వద్దే ఉంటూ ఈకేవైసీ తీసుకుంటున్నారు ప్రత్యేక సాఫ్ట్వేర్లతో స్మార్ట్ ఫోన్ల ద్వారా లబ్ధిదారుల నుండి బయోమెట్రిక్ సేకరిస్తున్నారు బియ్యం కార్డులో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ అనుసంధానంతో పాటు కేవైసీ అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి రాష్ట్రంలో ప్రస్తుతం ఒక కోటి యాభై లక్షల ఎనభై వేల ఆరు వందల తొంభై కార్డులు ఉన్నాయి కార్డుల్లో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల నాలుగు మంది పేర్లు నమోదైతే ఉన్నాయి ఇప్పటికే డెబ్బై ఐదు శాతం ఈకేవైసీ అయితే తీసుకున్నారు సో ఫ్రెండ్స్ మనకేందంటే రేషన్ షాపుల దగ్గర ఈకేవైసీ అనేది ఇప్పుడు అయితే తీసుకుంటున్నారండి ముందేందంటే వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఈకేవైసీ చేసేవారు బట్ ఏంటంటే కొంతమంది వేరే ఊళ్ళో వెళ్ళిపోవడం ఇళ్లలో లేకపోవడం దీనివల్ల ఏంటంటే వాలంటీర్లకు కొంచెం ఇబ్బందిగా అయితే మారింది సో ఇందుకోసం ఏంటంటే చాలామంది ఏంటంటే మీ సేవా కేంద్రాలకు అయితే ఉరుకులు పరుగులు పెట్టేవారు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం వాళ్ళ యొక్క బాధను గమనించి ప్రభుత్వం ఏంటంటే రేషన్ షాపుల్లో ఈకేవైసీ అనేది అక్కడే చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకు ఇప్పుడు చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే వాలంటీర్లు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ప్రతి రేషన్ వేషన్ రేషన్ షాపుల దగ్గర రెండు గంటల పాటు అయితే ఉంటారండి రెండు గంటలు వాళ్ళ డ్యూటీ అక్కడ సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది మీరు చేసుకోవచ్చండి సో దీనికోసం ఏంటంటే మనకు బియ్యం కార్డులో పేర్లు నమోదు అంటే ఎవరైతే బియ్యం కార్డులో పేరు అయితే నమోదు ఉంటుంది కదా వాళ్ళు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇది మనకు ఈ రోజు నుండి అయితే అమలు కానుంది ఎవరైనా కేవైసీ కనుక చేసుకోకపోయి ఉంటే మీరు వెంటనే వెళ్ళి రేషన్ షాపుల దగ్గర మీరు వెళ్ళి కేవైసీ అనేది తప్పనిసరిగా అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్